పాశ్చాత్య చిత్ర పరిశ్రమకు హాలీవుడ్ ఎలాగో ఇండియన్ సినిమాకు బాలీవుడ్ అలా ప్రపంచ దృష్టిలో భారతీయ సినిమా అంటే హిందీ సినిమానే అయితే ఇప్పుడు ఆ ముద్ర చెరిగిపోతుంది అసురన్ జైపిం పుష్ప లాంటి సినిమాలు బాలీవుడ్ పై టాలీవుడ్ పై చేయి సాధిస్తుంది అసురన్ పలు అంతర్జాతీయ అవార్డులు గెలుచుగాగా జైమిం భారీ హాలీవుడ్ సినిమాలను తలదన్ని ఇంటర్నెట్ టాపర్ గా నిలిచింది అల్లు అర్జున్ పుష్ప వసూళ్లతో దూసుకుపోతుంది ఇప్పుడు 170 కోట్లు వసూలు చేసి పుష్ప త్వరలో 200 కోట్ల క్లబ్లో చేరేందుకు స్పీడ్ గా వెళ్తుంది ఏ రకంగా చూసినా ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే కాదనడానికి ఇది ఒక నిదర్శనం ఇప్పుడు హిందీ సినిమాలకన్నా దక్షిణాది భాష చిత్రాలనే జనం ఎక్కువగా ఆదరిస్తున్నారు ఇటీవల హిందీలో పెరుగుతున్న రీమేక్లే చెప్తున్నాయి నిజానికి దక్షిణాది సినిమాలు హిందీలో రీమేక్ అవటం కొత్త కాదు వాటి ఏక్ దూజే కే లియే నుంచి నిన్నటి బాహుబలి వరకు ఎన్నో సినిమాలు అందుకున్నాయి అందుకు ఉదాహరణలు సల్మాన్ ఖాన్ ని బాలీవుడ్ కైజాన్ ని చేసింది ఏక్ తా టైగర్ దబంగ్ కాదు తెలుగు రీమేక్ వాంటెడ్ 2006 లో మహేష్ బాబు నటించిన ఓకిలి సినిమాని 5-10 ఏళ్ల తర్వాత హిందీలో తిరిగి తీశారు దాదాపు 100 కోట్లు రాబట్టింది ఆ సినిమా అంతే కాదు సల్మాన్ ఖాన్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ కూడా అయింది 2006 లో రవితేజ నటించిన విక్రమార్కుడు అక్షయ్ కుమార్ హీరోగా 2012 లో రౌడీ రాథోడ్గా వచ్చింది రామ్ నటించిన రౌడీ 2008 లో సల్మాన్ హీరోగా 2011 లో అదే పేరుతో రీమేక్ అయ్యింది విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డిని 2019 లో షాహిద్ కపూర్ హీరోగా హిందీలో పునర్నిర్మించారు ఇక దక్షిణాది సినిమాలు హిందీలో రీమేక్ చేయడం కొత్తేమీ కాదు దశాబ్దాలుగా వస్తోంది అయితే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ రంగంలో ఓటీటీలు ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాయి లివింగ్ రూమ్ లో కూర్చొని నచ్చిన సినిమాను చూడగలుగుతాం ఏ భాష సినిమా కావాలంటే ఆ భాష సినిమా చూడొచ్చు అలాగే దక్షిణాది సినిమాలకు రోజు రోజుకు దేశవ్యాప్తంగా మార్కెట్ పెరుగుతోంది దాంతో అక్కడ చెందిన ఫిల్మ్ మేకర్స్ ఏకకాలంలో వివిధ భాషల్లో తమ సినిమాలను విడుదల చేస్తున్నారు కాబట్టి ఇక ముందు రీమేక్ల వేగం తగ్గొచ్చని